హాయ్ ఫ్రెండ్స్, ఇది జంబోన్ అడుగు దగ్గరలోని గుండాల కోన. ప్రొద్దుటూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే వయా జంబోన్ అడుగు, సిమెంట్ ప్యాక్, దొడియం. అక్కడి నుండి దొడియం ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ కోన పేరు వచ్చేసి గుండా కోన. ఈ గుండాల కోనలో దేవతా ప్రతిమలు కనిపిస్తున్నాయి చూడండి. ఇట్లా దేవాలయం పక్కన, అంతే పక్కన పెద్ద లోయలాగా ఉంది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు ఏం కదా, చెట్లు కింద వచ్చేసి వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి ఆ ప్రాంతంలోనే. మనకి కనపరావు చెట్లు ఉన్నాయి, కాకపోతే కనుక చెట్లు ఏం కదా నీళ్ళు పారుతూ కనిపిస్తాయి. ఇది వచ్చేసి కొండ గుహలాగా ఉంది. కొండ క్రింద టెంపుల్ అనేది చిన్న గుడి ఉంది. ఆ గుడిలోనే అమ్మవారు ఏదో స్వామి ఉన్నారు. మేము పోయిన టైంకి అయితే ఎవ్వరు లేరు. మంచి పెద్ద చెట్టు ఉంది చుట్టూ కొండ. ఇటు సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ ప్రాంతంలో అంతా లోయలాగా ఉంది. మనకి నీళ్ళు అయితే కనిపించవు, అక్కడికి కిందికి వెళ్తేనే కనిపిస్తాయి. కొద్దిగా దూరం వెళ్తే కనుక చూడండి, ఇది గుహ ఉంది. ఇది పూర్తిగా అక్కడికి ఏదో వేయండి కానీ కాకపోతే కనుక మేము వెళ్ళలేదు. అందులో వచ్చేసి ఎంత ఇది గుహనే చేయి పెడితే కనుక మొత్తం లాగేసుకుంటుంది. బాగుండేది ఆ ప్రాంతం అయితే. ఈ ప్రాంతంలో ఇది ఇలాంటి చెట్లు ఎక్కువ తల్లి పనులు ఎప్పుడు ఎండాకాలమేమో కాసేది. దగ్గరికి నడుచుకుంటా వెళ్ళాల్సిన దారిది ముందు వెళ్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళతో పాటే మేము కూడా కంటిన్యూ వెళ్తున్నాం. రోడ్డు అయితే బాగుంది, వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు. మీకేంటనే కూర్చుంటానే అవుతుంది అదే ఇక్కడ ఇబ్బంది. ఉంటుంది అయితే దిగడికి దిగడికి లేదు లేదు. ఏది 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 టెంపుల్ గుర్తురావడం లేదు మనకి, అర్థం కావడం లేదు. చెప్పేదాన్ని ఇట్లా పెట్టింటారు వెంకటేశ్వర స్వామి శిలలే వెంకటేశ్వర స్వామి అనుకుంటే ఈ ప్రాంతంలో ఇక్కడ ఎక్కువ వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది జంబోన్ అడుగు దగ్గరలోని గుండాల కోన. ప్రొద్దుటూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే